అవినాష్ రెడ్డి గారిని నిన్న విచారించడం జరిగింది మళ్ళీ. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటారు, అరెస్ట్ చేస్తారంటారా మళ్ళీ? యా, అది అరెస్ట్ చేస్తారా అనేది రేపటికి తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్ మీద రేపు విచారణ ఉంది. సో రేపు దానికి సంబంధించి రేపే తీర్పిస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అనేది కూడా మనం వెయిట్ చేయాలి సుప్రీంకోర్టు. ఇక ఇక్కడ సిబిఐ ఏం చెప్పిందంటే, నిన్న 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అవినాష్ రెడ్డిని విచారించింది. మనకి ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్లు పెట్టింది. అదేంటంటే సిబిఐకి ఎవ్రీ సాటర్డే వెళ్ళి ఆయన విచారణకు హాజరవ్వాలి. అట్లా కాకుండా సిబిఐ ఎప్పుడైనా మధ్యలో పిలిచినా కూడా వెళ్ళాలి. అది ఒక కండిషను. రెండవ కండిషను, ఆయన అరెస్ట్ చేస్తే 5 లక్షల పూచీకత్తు తీసుకొని ఆయన్ని బయటికి పంపించాలి. అదొక విషయం. అట్లాగే ఆయన విదేశాలకు వెళ్తే పర్మిషన్ తీసుకోకుండా విదేశాలకి వెళ్ళకూడదు. ఇట్లాంటి 3-4 కండిషన్లతో ఆయనకి బెయిల్ ఇచ్చింది. సో అందువల్ల ఇప్పుడు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇది 3వ శనివారం ఆయన వెళ్ళడం. రెగ్యులర్గా వెళ్తున్నాడు. ఈ మంత్ ఎండ్ లోపల ఇంకొక శనివారం మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ మంత్ ఎండ్కి దర్యాప్తును ముగించమని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. యాక్చువల్గా ఏప్రిల్ ఎండ్కి ముగించమని ఫస్ట్ సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, మాకు టైం సరిపోదని. మళ్ళీ ఒక 2 నెలలు పెంచింది. నేను అనుకోవడం మళ్ళీ కూడా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ దర్యాప్తు ఏం జరుగుతుంది అనేది పెద్దగా ఏమీ తెలియట్లేదు. ఓన్లీ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. ఇంకెవరిని కూడా ఈ మధ్యకాలంలో పిలిచి విచారించినట్టుగా కూడా లేదు. సో అవినాష్ రెడ్డిని విచారించడంతో సరిపెట్టుకొని ఛార్జ్షీట్ వేసేసి దర్యాప్తును ముగిస్తుందా, ట్రయల్కి రెడీ అని చెప్తుందా, లేదా దీంట్లో చాలా మంది చెబుతున్నట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశం మీడియా చెబుతున్నట్టుగా A9గా జగన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుందా, A9 జగన్ కావచ్చు, లేదా A9 భారతి రెడ్డి కావచ్చు, లేదా A9 A10 వాళ్ళిద్దరు కావచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు A9 జగన్ అని చాలాసార్లు చెబుతున్నాడు. మరి ఆయనకి సిబిఐతోనూ అటు అడ్వకేట్లతోనూ కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదాన్ని ఆయన చాలా ముందుగానే చెప్పేస్తున్నాడు అన్ని విషయాలు. మనకు గుర్తుంటే ఆంధ్రజ్యోతి చాలా ముందుగానే జగన్కి అర్లీ మార్నింగే తెలిసింది, అర్లీ మార్నింగ్ ఒక మీటింగ్లో ఉన్నారు ఆయన, ఆ టైంకే కాల్ వచ్చిందని చెప్పారు. అదే విషయాన్ని సిబిఐ చెప్తా ఉంది ఇప్పుడు. అంటే రఘురామకృష్ణరాజు లేకపోతే తెలుగుదేశం మీడియా చెప్పిందే సిబిఐ చెప్తుందా అనే డౌట్ కొంతమందికి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పడం, దాన్ని అక్కడ మళ్ళీ కోర్టులో సిబిఐ చెప్పడం జరుగుతుంది. ఇంకొక వాదన ఏంటంటే, సునీత రఘురామకృష్ణరాజు తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నారనేది కూడా విమర్శలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, సునీత పెట్టుకున్న సిద్ధార్థుల ఉత్తర అడ్వకేటు ఇటు చంద్రబాబు గతంలో ఉన్నాడు, ఇటు రామోజీరావుకి ఆయనే మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో ఉన్నదానికి కూడా ఆయన అడ్వకేటు. సో ఇదొక పక్క ఉంటే, నిన్న ఏం జరిగింది మనం చూస్తే, నిన్న ఆయన్ని ప్రధానంగా ఇప్పుడున్న సిబిఐకి ఉన్న డౌట్లు ఏంటి, ప్రధానంగా జగన్కి ఫోన్ చేశారా లేదా మీరు అర్లీ మార్నింగ్, అట్లాగే భారతి రెడ్డికి చేశారా లేదా. ఫస్ట్లో సిబిఐ ఏం చెప్పింది, నవీన్ అనే ఒక అబ్బాయికి ఇతని నుంచి అవినాష్ రెడ్డి సెల్ నుంచి కాల్స్ వెళ్ళినట్టుగా చెప్పారు. ఆ వాదన మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చెప్పట్లా. అవినాష్ రెడ్డి పేరు కానీ కృష్ణమోహన్ రెడ్డి పేరు కానీ ఓఎస్డి జగన్ వీళ్ళిద్దరు పేర్లు ఫస్ట్లో చెప్పారు. మళ్ళీ ఈ మధ్య ఎక్కడ కోర్టులో చెప్పినప్పుడు కానీ ఏమి ఆ పేర్లు రావట్లా. జగన్కి కాల్ చేసింది ఎవరని అంటున్నారు తప్ప, అవినాష్ రెడ్డి ఫోన్లో యాక్టివ్గా ఉన్నాడని చెప్తున్నారు తప్ప, ఫలాని వాళ్ళకి కాల్ పోయింది అనేది ఎస్టాబ్లిష్ కాల్. కానీ మరి అప్పుడు ఎందుకు అవి చెప్పారు, అది ఓన్లీ తెలుగుదేశం మీడియా వాళ్ళిద్దరు పేర్లు తీసుకొచ్చిందా. కానీ వాళ్ళిద్దరిని కూడా విచారించింది సిబిఐ, నవీన్ని విచారించింది, కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీని కూడా విచారించింది. మరి వాళ్ళకి ఫోన్లు వెళ్ళినట్టుగా ఏమన్నా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా అన్నప్పుడు, ఏం ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే హైకోర్టుకి ఇచ్చి ఉండాలి వీళ్ళు. మొన్న ఈయన అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి హైకోర్టు చాలా ప్రశ్నలు వేసింది, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అవినాష్ రెడ్డి ఫోన్ మీరు స్వాధీనం చేసుకున్నారా, అవేమీ వాళ్ళు చెప్పలేదు. మెటీరియల్ ఎవిడెన్స్ ఏది లేదు వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చినట్టుగా, అంటే కాల్ రికార్డు కానీ లేకపోతే ఫలాని నెంబర్కి కాల్ చేసినట్టుగా కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు. ఓన్లీ
ఐపీటీఆర్ టెక్నాలజీలో వాళ్ళకి తెలిసింది ఏంది, ఆ టైంలో వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నాడు అని తెలిసింది. అది రేపు కోర్టులో ప్రూవ్ అయ్యేది తక్కువ. ఎందుకంటే ఆయన వాట్సాప్ కాల్లో రోజు కూడా ఉండొచ్చు, 20 రోజుల ముందు డేటా కూడా రేపు పొద్దున డిఫెన్స్ కౌన్సిల్ చూపిస్తారు. ఆయన ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు కాబట్టి వాట్సాప్ ఆన్లో ఉంటే యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది, నెట్ ఆన్లో ఉంటే. అంతేగాని అది ఇట్సెల్ఫ్ నేరం కాదు కదా, ఆన్లో ఉంటే నేరం కాదు. ఎవరికైనా ఫలానికి ఫోన్ చేశారా ఆ టైంలో, ఫోన్ చేస్తే కూడా నేరం కాదు నిజానికి. అదంతా కూడా సర్కమ్స్టెన్సిల్ ఎవిడెన్స్కి కిందకే వస్తుంది, కానీ డైరెక్ట్గా ఆయన ఇంప్లికేట్ చేయడానికి అదేమి పనికిరాదు. అదేంటంటే గూగుల్ టేక్అవుట్లో ఫలాని ఇంటి దగ్గర వీళ్ళు ఉన్నట్టుగా నిందితులు, అంటే సునీల్ యాదవ్ వీళ్ళు ఉన్నట్టుగా చెప్పడానికి మాత్రమే వాళ్ళు చెబుతున్నారు, అదేమి అక్యురసీ ఏమి లేదు. సో ఈ విషయాలు మళ్ళీ అడిగినట్టుగా నిన్న తెలుస్తుంది, అసలు మీరు జగన్కి కాల్ చేసి చెప్పారా? ఎందుకంటే ఆయనకి 6:20 కంటే ముందే తెలిసింది, 6:20 ప్రాంతంలో కృష్ణారెడ్డి ఫస్ట్ కాలు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి చేశాడు. అది బయట ప్రపంచానికి తెలియడం అంటే కృష్ణారెడ్డి ద్వారా తెలిసింది. అంతకు ముందే జగన్కి ఎలా తెలిసింది? కృష్ణారెడ్డి వెళ్ళి చూసి ఆయన కాల్స్ చేశాడు తప్ప అంతకుముందే ఎలా తెలిసింది అనేది అడిగినట్టుగా తెలుస్తుంది మనకి అవినాష్ రెడ్డిని. అంటే జగన్ రోల్ ఏమన్నా ఉందా దీంట్లో, లేదా జగన్కి జస్ట్ ఇన్ఫార్మ్ చేశారా? ఎందుకంటే సిబిఐ ఒక మాట వాడుతుంది ప్రతి డాక్యుమెంట్లో, అదేంటంటే విస్తృత కుట్ర కోణం ఉంది అని చెబుతుంది. విస్తృత కుట్ర కోణాన్ని తెలుగుదేశం మీడియా ఏం వ్యాఖ్యానిస్తుందంటే, విస్తృతం అంటే జగన్ కూడా ఉన్నాడు అనేది వ్యాఖ్యానిస్తుంది వాళ్ళు. అంటే అవినాష్ రెడ్డికి పరిమితం కాదు, అవినాష్ రెడ్డి వెనక జగన్ ఉన్నాడు, అంటే జగనే వివేకాన్ని చంపించాడనే వెర్షన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. దానికి ఆధారాలు మాత్రం ఎవరేం చెప్పట్లా, మోటివ్ చెప్పట్లా. జగన్కి అవినాష్ వివేకాన్ని చంపాల్సిన అవసరం ఏముంది అనే మోటివ్ అయితే ఎవరు ఏమి చెప్పట్లేదు. కానీ ఇటు అవినాష్ రెడ్డి మాత్రం సునీతకు ఒక మోటివ్ గురించి చెప్తున్నాడు, సునీతకి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ హస్బెండ్కి. ఆ మోటివ్ ఏంటంటే డబ్బులు, ఆస్తులు, దాన్ని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే సంథింగ్ నీకు ఉపయోగం ఉంటే ఆ మనిషిని చంపడం వల్ల నీకు ఏదైనా ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే చంపుతారు. అది కూడా వన్ ఆఫ్ ద మోటివ్స్ అన్నమాట, మామూలుగా ట్రెడిషనల్గా. సో అటువంటి మోటివ్ సున్నితకు ఉంది. అందుకని యాక్చువల్గా ఎర్రగంగిరెడ్డి టీము బీరువాల్లో అక్కడ డాక్యుమెంట్స్ కోసం వెతికారనేది కూడా దస్తగిరి కూడా చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని వీళ్ళని పంపించారు ఆయన్ని చంపేసి, దిండుతో అదిమి. సో దిండుతో అదిమేస్తే గుండె నొప్పితో చనిపోయినాడని చెప్తామనేది వాళ్ళ ముందు ప్లాను. అందుకని వీళ్ళకి అది చెప్తే, వీళ్ళు పర్సనల్ గ్రడ్జ్ ఆయనతో ఉంది కాబట్టి, ఎర్రగంగిరెడ్డికి ఆయన పంచాయతీలో డబ్బులు ఇవ్వలేదని గ్రడ్జ్ ఉంది, సునీల్ యాదవ్కు వాళ్ళ మదర్ ఈయన లైంగికంగా ఈయన ఇబ్బంది పెడుతున్నాడని అతనికి ఉంది, ఉమాశంకర్ రెడ్డికి అదే ఉంది వాళ్ళ భార్యని ఇది చేస్తున్నాడని. సో దస్తగిరికి ఏమో తనకి డబ్బులు ఇచ్చి చేశారనేది దస్తగిరికి ఉన్న మోటివ్.